ఫ్రెండ్స్, ఈరోజు కరకరలాడే సంపంగి పువ్వులు చేసేద్దాం. రండి. సంపంగి పువ్వులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మైదా పిండి, అరకప్పు పంచదార, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి. సంపంగి పువ్వులు తయారు చేసుకునే విధానం: ఒక కప్పు మైదా పిండి ఈ గిన్నెలో వేసేసుకుందాం. ఒక కప్పు మైదా పిండికి అరకప్పు పంచదార తీసుకోవాలి. పంచదారని నేను ఇలా మెత్తగా పౌడర్ లాగా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. చిటికెడు ఉప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా మనం దీన్ని తయారు చేసుకోవాలి. ఇలా బాగా పిసుక్కుంటూ పిండిని చపాతీ ముద్దలా ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న ఉండల్లా మనం చేసుకుందాం. ఈ మాత్రం సైజు ఉండల్ని ఇలా రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా రౌండ్గా చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నేను వీటన్నిటిని ఇలా రౌండ్గా నేను చేసేసుకున్నాను. చపాతీ పీట మీద కొంచెం ఇలా మైదా పిండి వేసుకొని మనం ఇలా చేసుకున్న ముద్దని దీని మీద పెట్టుకొని చపాతీ మాదిరిగా మనం దీన్ని ఇలా పాముకోవాలన్నమాట. ఇలా పాముకొని ఒక షాక్తో ఇలా లైన్గా మధ్యలోనే కట్ చేసుకోండి. మొదళ్ళు చివర్లు మాత్రం కట్ చేయొద్దు. ఇలా లైన్గా మొత్తం ఈ చపాతీని మొత్తం మనం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ మొదటి నుంచి ఇలా రోల్ చేసుకుంటూ ఇలా వచ్చేసేయాలన్నమాట. ఇలా మొత్తాన్ని రోల్ చేసుకున్న తర్వాత ఈ చివర ఇలా గట్టిగా నొక్కాలి. ఇటు కూడా సేమ్ అలాగే నొక్కాలండి, లేకపోతే విడిపోతుందన్నమాట. మనం దీన్ని ఆయిల్లో వేపుతున్నప్పుడు విడిపోతుంది, అందుకని ఈ చివర్లు మట్టుకు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఓకేనా అండి? ఫ్రెండ్స్, నేను వీటన్నిటిని ఇలా పువ్వుల్లా చేసేసుకున్నాను. చూడండి, ఇలా పువ్వులా చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, నేను కళాయి అయితే పెట్టేసుకొని వేపడానికి సరిపోయినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం వేయించుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వీటిని ఇందులో వేసేద్దాం. ఇలా తీసుకొని నెమ్మదిగా వేయాలి. సో నేను అన్నిటినీ ఆయిల్లో వేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ మీద ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకొని వీటిని మనం తీసేయచ్చు. ఇంకొంచెం వేయించిన తర్వాత తీసేద్దాం. ఫ్రెండ్స్, చూసారా ఇలా వేగనిచ్చాలి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. ఫ్రెండ్స్, సంపంగి పువ్వులు అయితే తయారైపోయాయి. వీటి మీద మనం కొంచెం షుగర్ పౌడర్ని చల్లుకుందాం. సో వీటిని పాకం కూడా పట్టుకోవచ్చు, కానీ నేను ఇలా పాకం పట్టుకోకుండా ఇందులోనే షుగర్ కలుపుకొని వేసేసుకున్నాను అన్నమాట. చూసారా చాలా కరకరలాడుతూ చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.